కరోనా వైరస్ వ్యాధి పట్ల జాగ్రత్తలు పాటించాలని అనంతపురం పెదవడగురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అమర్నాథ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెదవడగురు మండల కేంద్రంలోని ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ, మండలంలో కరోనా కేసులు ఎక్కువవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడైనా కేసులు ఉన్నాయని తెలిసినా మా దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నుంచి మన భారతదేశంలో కూడా వచ్చి భారతదేశంలో మన మండలంలో కూడా వచ్చేసింది. సో ఇప్పుడు కరోనా కేసెస్ రాకుండా మనం ఆపలేము. కరోనా కేసెస్ లో జరిగేటువంటి మరణాలని మనం ఆపగలుగుతాము. అది ఎట్లా అంటే, ప్రజెంట్ ఈ యొక్క కేసెస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, సింటమాటిక్ కేసెస్ అంటే దగ్గు, జలుబు, పర్షము లేదంటే జ్వరము, 3 రోజుల నుంచి ఉండడము, ఆయాసంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళని మనం వెంటనే షిఫ్ట్ చేయగలిగితే, ఆ యొక్క షిఫ్ట్ చేసినటువంటి వారి యొక్క డెత్స్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో మన వడుగూరు మండలంలో నేను చెప్పేది ఏంటి అంటే, మీకు మేము ఐడెంటిఫై చేసేది కాకుండా ఒకవేళ మీరు కూడా ఒకవేళ ఐడెంటిఫై చేస్తే, ఎక్కడన్నా మీ ఇంటి పక్కన కానీ మీ చుట్టుపక్కల కానీ ఈ విధంగా ఎవరైనా ఉన్నారు అని మీకు అనిపిస్తే మాకు ఇంటిమేట్ చేయండి, మేము వాళ్ళని షిఫ్ట్ చేస్తాము. డెత్స్ ప్రివెంట్ చేయగలకి మీ వంతుగా మీరు సహకారం చేయండి. ఇది మా బాక్కుల బాధ్యతే కాదు, మీ వంతు మీ బాధ్యత కూడా మీరు నిర్వర్తించాలి. ఈ విధంగా మీరు చేయగలిగితేనే మనము మన వడుగూరు మండలంలో డెత్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము. ఆ విధంగా మీరు సహకరిస్తారనేసి కోరుకుంటున్నాను.